Hi friends, welcome to my channel. Name me Monica. Ivalla nenu chudinchaboye recipe kadai paneer. Deeni kosam nenu 400 grams paneer teeskoni chinna chinna cubes ga cut chesi pettukunanu. Deentlo nenu oka half teaspoon karam, oka chittikedu pasupu, half spoon jilakara veyinchukoni పొడి చేసి పెట్టుకున్న జీలకర్ర పొడి, ఒక హాఫ్ టీ స్పూన్ సాల్ట్. దీంట్లో కలవడానికి ఏంటంటే నేను 4 టీ స్పూన్స్ కార్న్ ఫ్లోర్ పౌడర్ వేస్తున్నాను. ఇది వేసి బాగా కలుపుకోవాలి. కలుపుకొని ఒక 15 నిమిషాలు పక్కన పెట్టాలి. ఇందులో కొన్ని ఒక చిటికెడు వాటర్ కొంచెం ఇలాగా తీసి చల్లాలి. పౌడర్ పట్టాలంటే అలా చల్లి పక్కన పెట్టుకోవాలి. హలో ఫ్రెండ్స్, ఒక పెద్ద ఆనియన్ ని ఇలా క్యూబ్స్ లాగా కట్ చేసి పెట్టుకున్నాను. వీటిని పొయ్యి పైన ఒక కళాయి పెట్టి అందులో ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ పెట్టి వేడ్ చేసుకున్నాను. హీట్ ఎక్కిన ఆయిల్ అందులో ఇవి వేసుకుని లైట్ గా వేయించుకోవాలి. ఎక్కువసేపు ఫ్రై చేసుకోవాల్సిన అవసరం లేదు. కొంచెం ఒక్క నిమిషం ఫ్రై చేసుకుంటే చాలు. దీన్ని ఒక సరైనలో తీసుకుంటాను. ఇలా చేసుకున్న తర్వాత ఒక పెద్ద క్యాప్సికమ్ ని దాన్ని కూడా క్యూబ్స్ లాగా కట్ చేసుకున్నానండి. నేను దాన్ని కూడా ఇందులో వేసి క్యాప్సికమ్ ముక్కల్ని కూడా ఇలా క్యూబ్ టైప్ లో కట్ చేసుకుని అవి కూడా క్యూబ్స్ లాగానే కొంచెం సేపు ఒక రెండు నిమిషం అలా వేయించుకోవాలి. కొంచెం దీన్ని కూడా ఎక్కువ ఫ్రై చేయాల్సిన అవసరం లేదని చెప్పాను కదండి. వీటిని కూడా అదే సర్వింగ్ బౌల్ లోకి తీసుకుంటాను. ఇప్పుడు స్టవ్ కట్ అదే ప్యాన్ లోకి ఇప్పుడు కలిపి పెట్టుకున్నాం కదండి పన్నీర్ ముక్కలు, వీటిని ఇందులో యాడ్ చేసుకొని ఇవి కూడా డీప్ ఫ్రై అయ్యేలాగా గోల్డెన్ బ్రౌనిష్ కలర్ వచ్చేలాగా ఫ్రై చేసుకోవాలి. ఇలా బాగా వేగిన తర్వాత క్రిమిగా వేసుకోవాలి. ఇలా గోల్డెన్ బ్రౌనిష్ కలర్ వచ్చిన తర్వాత ఒక బౌల్లోకి తీసుకుంటాం. పొయ్యి పైన ఒక ప్యాన్ పెట్టుకుని అందులో ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ పోసుకున్నానండి. అది హీట్ ఎక్కింది. అది హీట్ ఎక్కిన తర్వాత ఒక పెద్ద ఆనియన్ ని మనము రఫ్ గా కట్ చేసుకోవాలి. ఈ ఆనియన్ ఇందులో వేసుకొని ఫ్రై చేసుకోవాలి. అలాగే ఒక 2-3 కనాడాస్ కట్ చేసి పెట్టుకున్నానండి. అవి కూడా ఇందులో యాడ్ చేసుకొని బాగా కలుపుకొని మగ్గబెట్టుకోవాలి. ఒక ఇందులో ఒక దాల్చిన చెక్క ముక్క, అది కూడా వేసేసి మూత పెట్టేసి ఫ్రెండ్స్ ఇలా మూత తీసి చూస్తే ఇలా టమాటాలు కూడా ఉడికిపోయాయి, మగ్గిపోయాయి, ఆనియన్స్ కూడా మగ్గిపోయాయి. వీటిని స్టవ్ ఆఫ్ చేసుకుని చల్లారా పెట్టుకొని మిక్సీ జార్లో వేసుకొని మిక్సీ పట్టుకోవాలి. ఫ్రెండ్స్ పొయ్యి పైన అదే కళాయి మనము పన్నీర్ వేడి ఫ్రై చేసుకున్నాం కదా, అదే కళాయి పెట్టుకొని దాంట్లో 2 టేబుల్ స్పూన్ ఆయిల్ పోసుకుని అందులో నేను ఆయిల్ హీట్ ఎక్కింది. హీట్ ఎక్కిన తర్వాత అందులో 1 స్పూన్ జీలకర్ర, ఒక స్పూన్ ఆవాలు, ఒక స్పూన్ జీలకర్ర, ఒక 10 చాప్ చేసి పెట్టుకున్న వెల్లుల్లిపాయలు,
వేసుకొని కొంచెం వేయించుకోవాలి. ఐదారు పచ్చిమిర్చి కట్ చేసి పెట్టుకున్నాను, అవి వేసుకోవాలి. అవి కూడా వేయించుకోవాలి. ఇలా వెల్లుల్లిపాయలు బోలెడం వేగిన తర్వాత అందులో ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి వేసి కొంచెం పచ్చిగా వేయించుకోవాలి. మళ్ళీ దాంట్లో కరివేపాకు, గుడ్డలు, కొద్దిగా కొత్తిమీర, టాప్ చేసి పెట్టిన కొత్తిమీర కొద్దిగా వేసేసుకుని వేయించుకొని అందులో హాఫ్ టీ స్పూన్ కారం, ఒక పావు టీ స్పూన్ పసుపు. ఇలా కొద్దిగా వేగగానే అందులో ఇందాక మనం టమాటా ప్యూరీ పట్టుకున్నాం కదండి, మిక్సీ వేసి పెట్టుకున్నాం కదా, అది టమాటా ఉల్లిపాయలు వేయించి పట్టుకున్న మిశ్రమం, అది మొత్తం వేసేసి బాగా కలుపుకోవాలి. ఇంకా కావాలనుకుంటే గ్రేవీ ఎక్కువ కావాలనుకుంటే ఎక్కువ వాటర్ పోసుకోవాలి. నేను కొన్ని వాటర్ పోస్తున్నాను అండి. తర్వాత టేస్ట్ చూసుకోవాలి, టేస్ట్ కి తగ్గంత ఉప్పు మీరు, టేస్ట్ కి సరిపోలేదు అనుకోండి కొంచెం ఎక్కువ వేసుకోవాలి. నీళ్ళు పెట్టి కొద్దిసేపు ఉడికించుకోవాలి. ఫ్రెండ్స్ ఇప్పుడు మన గ్రేవీ రెడీ అయిపోయింది. ఇందులోకి మనము ఇందాక ఫ్రై చేసి తీసుకున్న క్యాప్సికమ్, ఆనియన్స్ వేసేసి ఒక్క నిమిషం కలుపుకోవాలి. ఇలా కలిపిన తర్వాత ఇందులో మనం ఫ్రై చేసి పెట్టుకున్న పన్నీర్ ఉంది కదండి, ఈ పన్నీర్ కూడా ఇందులో యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసేసుకుని బాగా కలుపుకున్న తర్వాత లిడ్ పెట్టేసి ఒక 10 నిమిషాలు అయిన తర్వాత సర్వ్ చేసేసుకోవచ్చండి. చూసారు కదా ఫ్రెండ్స్, మనం ఎంతో ఈజీగా కడాయి పన్నీర్ రెడీ చేసేసుకున్నాము. మీరు కూడా డెఫినెట్గా ఇదే రకంగా మీరు ఒకసారి ట్రై చేసి ఎలా ఉందో నాకు ఫీడ్బ్యాక్ని పోస్ట్ చేయండి. నా ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్టుంటే లైక్ చేయండి, షేర్ చేయండి, తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ ఫ్రెండ్స్, మరో వీడియోతో మీ ముందు.